ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి దేవ, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మీ మాటలు నేర్చుకొనుటకు వినుటకు ప్రకటించుటకు మీ మహాజ్ఞ భాగ్యాన్ని చెందిక వందనా చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, మీ కొరకు మేము చేయాలనుకునేటటువంటి ప్రతి కార్యక్రమం ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా చెప్పాలో ఇదంతా కూడా మీరు మొత్తం రాసి మాకు ఇచ్చారు. ఈ లోకములో మహాజ్ఞానాన్ని ప్రకటించుటకు మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ జ్ఞానము చేత గొప్పవారిగా చేసి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును ప్రకటించుటకు మీరు ఇచ్చిన అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రేమైన దేవుని పిల్లరా, ఈరోజు బైబిల్ని గుర్చినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ లోకంలో లోక జ్ఞానము బైబిల్ ముందు ఎందుకు పనికిరానిది? ఒక మాటలో చెప్పాలంటే వెర్రి జ్ఞానము. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు అన్నాడు. నిజమే, లోక జ్ఞానము ఎంతవరకు పనికొస్తుంది అని మనం ఆలోచిస్తే చదువుకున్నదంతా పనికిరాదు. అందులో ఒక 100% అయితే ఒక 10% పనిచేస్తుంది మనకి. వాడుకోవడానికి అక్షరాలు, లెక్కబెట్టుటకు అంకెలు, కొన్ని కొన్ని పదాలు, ఇవన్నీ లోక జ్ఞానంలో కొన్ని మనకి, అది కూడా చాలా తక్కువ మాత్రమే మనకి ఉపయోగపడతాయి. లోక జ్ఞానం నువ్వు చిన్ననాటి నుండి చదువుకున్నది నువ్వు యూనివర్సిటీకి వెళ్ళేసరికి సుమారు నీకు 15 సంవత్సరాలు పట్టినా, అందులో ఉన్న జ్ఞానం అంతా నువ్వు ప్రకటించాలి అని అనుకుంటే, మాట్లాడాలి అనుకుంటే నీకెప్పుడు కూడా అంత ఉపయోగపడదు. కానీ బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించినటువంటిది. బైబిల్ నువ్వు చదువుకున్నటువంటి ప్రతి అంశము యావత్తు ప్రపంచానికి ప్రకటించడానికి అంతా ఉపయోగపడుతుంది నీ ఆయుష్కాలం అంతా. లోకంలో చదువుకున్న పుస్తకాలు నీ ఆయుష్కాలం అంతా చెప్పడానికి నీకు అవసరం లేదు అవి. కానీ బైబిల్ నువ్వు మరణించినంత వరకు ఎన్నిసార్లు అయినా ప్రకటించడానికి బైబిల్ అంతా ఒకే ఒక పుస్తకం ఉపయోగపడుతుందంటే, ఉపయోగపడని పుస్తకాలు ఎన్నున్నా అవి ఎప్పుడూ ఉపయోగపడటం లేదు. కానీ ఒకే ఒక్క పుస్తకము దేవుడు రాసినటువంటి పుస్తకం అది బైబిల్, అది నీకు ఉపయోగపడుతుంది. అందుకే ఈ బైబిల్ని జైశాల్ గారు ఏమని పెట్టారంటే, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్. ఇది మహాజ్ఞాన గ్రంథము. ఇది సర్వలోకానికి ప్రకటించవలసినటువంటి గ్రంథము. అన్ని దేశాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు, అన్ని జిల్లాలకు, ప్రతి మనిషికి ప్రకటించవలసినటువంటి పుస్తకం ఇది. అందుకే ఇందులో ఉన్నటువంటి సంగతులు యావత్తు ప్రపంచానికి ప్రకటించడానికి దేవుడు ఒక మహాప్రణాళిక సిద్ధం చేశాడు.
బైబిల్లో ఉన్నటువంటి 26 పుస్తకాలు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు యావత్తు ప్రపంచానికి ప్రకటింపజేయాలి అని దేవుడు ఎలాంటి ప్లాన్ వేసి ఎలా సిద్ధం చేసాడో అని మనం ఆలోచిస్తే దేవుడు మన కొరకు ముందుగా ఆలోచించి ఒక మంచి ఏర్పాటు దేవుడు చేశాడు ఈ జ్ఞానము కొందరికి కాదు ఇది సర్వలోకమునకు అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే समस्त जनुलनु शिष्युलनुगा चेयुडी समस्त जनुलकुनु जनुलनु शिष्युलुगा चेयंडी अलागे मार्कु सुवार्त 16 अध्यायमु मार्कु सुवार्त 16 अध्यायमु 15 వచనం ఒకసారి చూడండి మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి యేసు చెప్పినటువంటి ఈ మాటల్లో మహా జ్ఞానము దాగి ఉంది సర్వలోకమునకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి యావత్తు ప్రపంచానికి అందించవలసినటువంటి ఒకే ఒక పుస్తకము ప్రపంచానికి సకల భాషలలో సర్వ ప్రాంతాలకు సర్వ సృష్టికి మీరు సువార్త ప్రకటించండి అది మానవుడే కాని సృష్టికే కాని మనుషులకే గాని సృష్టికే గాని సృష్టికి ఎందుకు సువార్త ప్రకటించాలి తర్వాత చెప్తాను మనుషులకు ఎందుకు ప్రకటించాలి రక్షణ పొందడానికి ఈ యావత్తు ప్రపంచానికి సువార్త ప్రకటించండి అలాగే సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించండి సృష్టికి కూడా అందించండి సృష్టిని కూడా వాడుకోండి సృష్టికి కూడా తెలపండి పదార్థానికి చెప్పాల పదార్థానికి కూడా మనం ప్రకటించాల పదార్థానికి సువార్త అందించాల అంటే ఆనందించండి సువార్త జాతవనలవల్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే సృష్టి పదార్థం ఈ పదార్థానికి సర్వ పదార్థానికి సువార్త అందించాల ఎందుకు అందించాలి ఎందుకు ప్రకటించాలి సమస్త జనులను సృష్టిలుగా చేయండి అని మత్తయి సువార్తలో మనం విన్నాం మనుషులందర్నీ శిష్యులుగా చేయండి మనుషులతో పాటు సర్వ సృష్టికి కూడా సువార్త ఎందుకు ప్రకటించాలి సృష్టికి ప్రకటిస్తే ఏం ప్రయోజనం ఉంది సృష్టికి చెప్తే ఏమి లాభం ఉంది సృష్టికి చెప్పవలసిన అవసరం ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి కొంచెం డీప్ గా ఆలోచించండి మనుషులకు చెప్పండి సమస్త జనులకు చెప్పండి సర్వ సృష్టికి చెప్పండి ఎందుకు సృష్టికి చెప్పాలి ఎందుకు సమస్త జనులను శిష్యులుగా చేయాలి అని మనం ఆలోచిస్తే ఇక్కడే ఉంది ఇక్కడ అసల సంగతి ఉంది సర్వ సృష్టికి ఎందుకు సువార్త బైబిల్ Bible answer to the Bible
బైబిల్కి బైబిలే సమాధానం చెబుతుంది. మనుషులకు చెప్పండి, సృష్టికి చెప్పండి. అందుకే దేవుడు ఒక మంచి ప్రణాళిక ఆయన వేశాడు. ఈ సువార్త సర్వలోకానికి అందించాలి, సమస్త జనులకు అందించాలి, సకల భాషలను కలిగినటువంటి వారికి కూడా అందించాలి. ఇలా అందించాలంటే పదార్థానికి కూడా మీరు చెప్పండి, పదార్థానికి కూడా మీరు ప్రకటించండి. ఎందుకంటే పదార్థం పనిచేస్తుంది, సృష్టి వింటుంది, విన్నది విన్నట్టుగానే ఏది విన్నాదో అదే అది కూడా ప్రకటిస్తుంది, అది కూడా చెబుతుంది, పదార్థం వింటుంది. ప్రిలారా, యావత్తు ప్రపంచానికి ఈ సువార్త ప్రకటించాలి అని, ఈ సువార్త అందించాలి అని, దేవుని వాక్యము అందించాలి అని దేవుడు ఒక మంచి ప్రణాళిక ఆయన సిద్ధం చేశారు. అదే ఈరోజు మనం వినబోతున్నాం. ప్రకటన గ్రంథం 14:6 ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 14:6 చాలా తీక్షణంగా మనం ఆలోచిద్దాం. అప్పుడు మరి ఒక దూతను నేను చూచితిని, అతడు భూనివాసులకును అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకు ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను. ఏమండి ఈ 14:6 అప్పుడు మరి ఒక దూతను చూచితని యోహాను గారు అంటున్నారు, ఒక దూతను నేను చూస్తున్నాను, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు. ఏమండి ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. దేవుడు ఒక బ్రహ్మాండమైన ప్రకటన ఈ ప్రకటన గ్రంథంలో రాశాడు. ఈ యావత్తు ప్రపంచానికి శాస్త్రం అనేది అభివృద్ధి పొందని దశలో ఉన్నప్పుడు దేవుడు యావత్తు ప్రపంచానికి చెప్పవలసినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి విషయము సర్వ ప్రజలకు సర్వ సృష్టికి అందించుటకు నిత్య సువార్త, నిత్యము ఈ సువార్త అందిపోవాలి. ఎవరెవరికి? ప్రతి జనమునకును భూనివాసులకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఎన్ని లాంగ్వేజెస్ అయితే ఉన్నాయో, ఎన్ని భాషలు అయితే ఉన్నాయో, సకల భాషలలో సర్వ సృష్టికి సువార్త అందించాలి. నిత్య సువార్త సకల భాషలలో సర్వ ప్రజలకు అందించుటకు మరి ఒక దూత ఆయన ఏర్పాటు చేశాడట. అది ఎక్కడుంది అని మనం ఆలోచిస్తే అది నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుతుండను. ఆకాశ మధ్యమున ఎగురుతుంది. బైబిల్ ఎంత మంచి పుస్తకమో, బైబిల్ని విమర్శించాలనుకునే వారికి బైబిల్ మహాజ్ఞానము కాదు,
బైబిల్లో దేవుడు బైబిల్లో మిగిలిన చూపించలేరు. ఎక్కడ ఎగురుతుందటండి ఆ యావత్తు ప్రపంచానికి అనగా సర్వ దంతమునకును సమస్త ప్రజలకు సర్వ సృష్టికి సువార్త అందించుటకు దేవుడు ఆ ఆకాశానికి మధ్య ఆకాశానికి మధ్య అది సకల భాషలు ప్రతి ప్రజలు ఆయా భాషలు మాట్లాడువారు భూనివాసులు అందరు అది ఎలా ఆకాశ మధ్యనే ఎందుకు ఉండాలి సకల భాషలలో ఆయా భాషలు మాట్లాడు వారికి అది నిత్య సువార్త అందిస్తుంది. నిత్య సువార్త అందిస్తుంది ఎందుకు అది ఆకాశ మధ్యమునే ఉండాలి అంటే అది ఆకాశ మధ్యలో ఉంటేనే అది అందరికీ అందించగలదన్నమాట. అది ఆకాశ మధ్యలో మధ్య ఉంటేనే అది సకల దేశాలకు సకల భాషలు మాట్లాడే వారికి సమస్త ప్రజలకు అది అందించగలదు. అందుకే ఈ యావత్తు ప్రపంచానికి ఈ సర్వ సృష్టికి సువార్త అందించుటకు దేవుడు ఆకాశ మధ్యాన మధ్య ఒక వండర్ఫుల్ ఏర్పాటు చేశాడు ఆయన. అందుకే ఈ సకల జనులకు ఈ సువార్త అందించాలి. ప్రపంచ ప్రజలకు ఈ రాజ్య సువార్త ప్రకటింపజేయాలి. వాళ్ళకు ఒకవేళ వెళ్ళడానికి ఆయా దేశాలు వెళ్ళడానికి మనం సువార్త ప్రకటించడానికి ఆయా దేశాలు అనుమతి ఇవ్వవేమో. ఒకవేళ వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఉండాలి, వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి, వెళ్ళాలంటే వాళ్ళు వీసా ఇవ్వాలి. వాళ్ళు వీసా ఇవ్వకపోతే నువ్వు ఆ దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి అవ్వదు. కానీ నువ్వు సువార్త అందించాలి గనుక, ఈ సువార్త ప్రకటించాలి గనుక, ఆయా ప్రజలకు ఇది అందించవలసి ఉన్నది గనుక, నువ్వు ఒకవేళ వెళ్ళకపోయినా, నువ్వు ఆయా దేశాలు వెళ్ళడానికి నీకు అనుమతి లేకపోయినా, అక్కడకు వెళ్ళడానికి నీకు సరైనటువంటి ధనము, పాస్పోర్టు, వీసా లేకపోయినా నువ్వు అందించాలి అని మొదటి శతాబ్దములోనే దేవుడు పక్కగా ఇది ప్లాన్ చేశాడు. ఆయన ఆకాశ మధ్యమున నువ్వు ఎగురు, ఈ సకల జనులకు సువార్త అందించటానికి
యావత్ ప్రపంచ ప్రజలకు సిగ్నల్ ఇవ్వడానికి, యావత్ ప్రపంచ ప్రజలకు ఈ విషయాలన్నీ టెలికాస్ట్ చేయడానికి నువ్వు ఆకాశ మధ్యమున ఉండాలి. ఏంటి ఆకాశ మధ్యములో ఉంది, ఆకాశ మధ్య ఏం జరుగుతుంది ఆలోచించండి. నిత్య సువార్త అది అందిస్తుందట, సకల భాషలు కలిగిన వారికి అది అందిస్తుందట, ఆయా ప్రజలకు అందిస్తుందట. ప్రిలరా, పదార్థం ఈ ఆకాశ మధ్యములో ఉన్నటువంటి, ఈ మధ్య ఉన్నటువంటి ఆ దేవదూత ఎలా అందిస్తుంది, అక్కడే ఎందుకుంది, బాగా ఆలోచించండి. ప్రిలరా, ఈరోజు వండర్ఫుల్ నెట్వర్క్ ఈ భూప్రపంచంలో ఉంది, అది శాటిలైట్. అదేవిధంగా కమ్యూనికేషన్ శాటిలైట్, నావిగేషన్ శాటిలైట్, జియోసెంట్రిక్, అదేవిధంగా జియోస్టేషనరీ, ఇవన్నీ శాటిలైట్లు. అలాగే గ్లోబల్ పొజిషన్, ఈ గ్లోబల్ పొజిషనింగ్ అనే టోటల్గా ఈరోజు యావత్తు ప్రపంచంలో, యావత్తు ప్రపంచానికి అన్ని విషయాలు అందించడానికి, టెలికాస్ట్ చేయడానికి, ఇంటర్నెట్ ద్వారా అందించుటకు, శాటిలైట్ ద్వారా అందించుటకు, అదేవిధంగా కమ్యూనికేషన్ ఒకరి నుండి ఒకరికి వార్తలు అందించుటకు, ఒకరు మాటలు ఒకరు అందించి ఒకరు అందించుటకు ఈరోజు మానవుడు శాటిలైట్ కనుగొన్నాడు, ఎంతో టెక్నాలజీ కనుగొన్నాడు. ఈ కనుగొన్నటువంటి ఈ శాటిలైట్ కానివ్వండి, మానవునికి అందించుటకు ఈ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, అందులో ఒక ఫోన్ కానివ్వండి, టీవీ కానివ్వండి, రకరకాలైనటువంటి ఎన్నో ఉన్నాయి ఈ భూప్రపంచంలో అందించడానికి. ఇవన్నీ ఈరోజు యావత్తు ప్రపంచంలో మనిషి ఎక్కడ ఉన్నా ఇమీడియట్గా అందించడానికి అవి ఉపయోగపడుతున్నాయి. మరి ఈరోజు నువ్వు ఒక అమెరికాకు ఫోన్ చేసుకోవాలనుకున్నా, ఒక రష్యాకు ఫోన్ చేయాలనుకున్నా, ఒక దుబాయ్కి ఫోన్ చేయాలనుకున్నా, నువ్వు ఫోన్ చేయాలనుకుంటే ఈ ఒక ఫోన్తో ఇంకొక ఫోన్లోనికి ఈ విషయం అందించాలి అంటే దీనికి ఎంత నెట్వర్క్ ఉండాలి, దీనికి కమ్యూనికేషన్ ఉండాలి. ఇవన్నీ ఈరోజు మానవుడు కనిపెట్టాడు, కానీ దేవుడు వీటిని, సృష్టిని పుట్టించినప్పుడు కలిగించాడు. దేవుడు కలిగించాడు, మనిషి కనిపెట్టాడు. కనిపెట్టి కనుగొని ఈరోజు మనిషి ఈ యావత్తు ప్రపంచానికి ఈ విషయాలన్నింటినీ అందించటకు ఒక శాటిలైటు తయారు చేసి అది ఆకాశంలోనికి పంపించాడు, ఆకాశ మధ్యములోనికి పంపించాడు. ఆ పంపించినటువంటి శాటిలైటు అది ఈ భూమి మీద ఉన్నటువంటి సకల ప్రజలకు ప్రతి విషయాన్ని కమ్యూనికేట్ చేస్తుంది, అందిస్తుంది. ఈరోజు శాటిలైట్ ద్వారా సర్వ ప్రజలకు ఈరోజు అన్ని విషయాలు కూడా అందిస్తున్నారు, అన్ని భాషలలో కూడా అందిస్తున్నారు. ఈ శాటిలైట్ని ఆకాశ మధ్యంలోనికి ఎందుకు పంపించారు అంటే అక్కడి నుండి సిగ్నల్స్ అందుతాయనా? ఎవరు అందిస్తారు, అందించేది ఎవరు? అది ఆకాశ మధ్యములో పెడితే భూమికి 500 నుండి 1500 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఈ ప్రపంచంలో చాలా శాటిలైట్లు ఉన్నాయి, ఒక శాటిలైట్ కాదు.
ఎన్నో దేశాలు వాళ్ళ వాళ్ళ దేశాల నుండి శాటిలైట్స్ పంపించారు. అది సుమారు 500 కిలోమీటర్ల నుండి భూమికి 1500 కిలోమీటర్లు దూరంలో ప్రతి శాటిలైట్ ఆకాశ మధ్యమును తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మంచి పాయింట్ మీరు ఆలోచించాలి. ఈ ప్రకటనను 14వ అధ్యాయము 6వ వచనంలో చెప్పినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆకాశానికి మధ్య ఆ మధ్య ఎగురుతుంటే ఆ దేవదూత నుండి అక్కడ నుండి సిగ్నల్స్ భూమి మీదకు వెళ్ళిపోతుంటే భూమి మీద ప్రతి మనిషికి నిత్య సువార్త అందిపోతుంది అంటే ఇంతకీ భూమి ఆకాశానికి ఎక్కడుంది? భూమి ఆకాశానికి ఎక్కడుంది? ఈ సిగ్నల్స్ అన్ని భూమికే అందుతున్నాయి అంటే, ఈ శాటిలైట్స్ అన్ని భూమి చుట్టూనే తిరుగుతున్నాయి అంటే, ఎర్త్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది యూనివర్స్ అని బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది విశ్వానికి భూమి సెంటర్లో ఉంది. ఈ భూమి మీద సువార్త అందించుటకు ఆకాశ మధ్యమున దేవదూత ఎగురుతుంది. అది అందరికీ సువార్త అందిస్తుంది. ప్రియులారా, ఎందుకు అది మధ్యన ఉండాలి? మధ్యలో ఉంటేనే, ఈ భూమి చుట్టూరు అది తిరుగుతేనే, ఆ భూమి చుట్టూ అది దాని నెట్వర్క్ ఉంది. శాటిలైట్ నెట్వర్క్ కాదు, దేవదూత నెట్వర్క్ ఇది. జాగ్రత్తగా ఆలోచించాలి. శాటిలైట్కి ఎంత నెట్వర్క్ ఉన్నా అది పంపించాలి, అది పంపించాలి, అక్కడ నుండి సిగ్నల్స్ వెళ్ళాలి. పిల్లరా, భూమికి అసలు ఎక్కడి నుండి సిగ్నల్స్ ఉన్నాయో, యావత్ ప్రపంచానికి బైబిల్ ఎప్పుడో చెప్పింది, అది ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు, అవి సూచనలు కాలములు దిన సంవత్సరములు సూచించుటకై ఉండుగా కనియు, భూమి మీద వెలుగుచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండాలి. భూమి మీద వెలుగుచ్చుటకు ఆకాశ విశాలంలో జ్యోతులై ఉండాలి. భూమి మీద వెలుగుచ్చుటకు సిగ్నల్ భూమికి ఇవ్వాలి సూర్యుడు, సిగ్నల్ భూమికి ఇవ్వాలి చంద్రుడు, సిగ్నల్ భూమికి ఇవ్వాలి నక్షత్రాలు. అంటే టోటల్గా నెట్వర్క్ సూర్యుడికి ఉంది, చంద్రుడికి ఉంది, నక్షత్రాలకు ఉంది. ఆకాశ మధ్యమున ఈ ఆకాశములో భూమికి మాత్రమే వెలిగివ్వాలి. ఏమనుందండి, బైబిల్లో అదే రాయబడి ఉంది, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతిలై ఉండుగా కనియు, భూమి మీద వెలిగించుటకు భూమి మీద వెలుగివ్వాలి. భూమి మీద వెలిగివ్వాలి, సూర్యుడు భూమికి వెలుగివ్వాలి, చంద్రుడు భూమికి వెలుగివ్వాలి, నక్షత్రాలు భూమి మీదకి వెలుగివ్వాలి. అంటే భూమి మీదకి నెట్వర్క్ ఉంది, శాటిలైట్ నెట్వర్క్ ముందు సృష్టికి నెట్వర్క్ ఉంది. ఇది సృష్టి నెట్వర్క్, దేవుని నెట్వర్క్, చంద్రుడి నెట్వర్క్, సూర్యుడి నెట్వర్క్, నక్షత్రాల నెట్వర్క్, ఇవన్నీ భూమికే ఎందుకు వెలుగివ్వాలి? అంటే టోటల్గా నెట్వర్క్ ఆకాశములో ఉంది. అలాగే నిత్య సువార్త ప్రకటించుటకు ఆకాశ మధ్యములో దేవుడు
దేవదూతను ఏర్పాటు చేసి టోటల్గా నెట్వర్క్ను తయారు చేసి పెట్టాడు. మానవుడు శాటిలైట్ పంపించాడు. ఆ శాటిలైట్ ద్వారా మనం మాట్లాడుతున్నటువంటి ఈరోజు ఈ ప్రసంగం ఉంది చూసావు, ఇది ఎక్కడికి వెళుతుంది ఎలా పనిచేస్తుంది. మన మాటలు శాటిలైట్కి వెళతాయి, శాటిలైట్ జైశాలి .tv అందిస్తున్నాయి. శాటిలైట్ నెట్వర్క్, నువ్వు ఇక్కడ మాట్లాడితే ఈ మాట అక్కడికి చేరుతుంది. అక్కడ ఆ నెట్వర్క్ ద్వారా యావత్తు ప్రపంచానికి, భూమి చుట్టూ ఉన్నటువంటి ప్రతి ప్రజకు అందించాలి అంటే ఆకాశ మధ్యమున శాటిలైట్ అయినా ఎగురుతుండాలి, దేవదూత అయినా అక్కడ ఎగురుతూ ఉండాలి. ఎందుకంటే అదే పంపిస్తుంది కనుక. దేవుడు ఏర్పాటు చేశాడు ఈ వార్త యావత్తు ప్రపంచానికి అందించటానికి. నేను ఆకాశ మధ్యమున, ఆకాశానికి మధ్యలో ఉంటుంది, అది మధ్య ఉంటుంది, అది మధ్యనే ఆకాశ మధ్యలో ఉంటే అది అందిస్తున్నది భూమికే అయితే భూమి ఎక్కడుంది, భూమి ఎక్కడ ఉంది, ఆకాశానికి మధ్యలో ఉంది. ఏం బైబిల్ అండి, ఏమి సైన్స్ అండి, ఇది నిజంగా శాస్త్రపరమైనటువంటి పుస్తకము కాదా? సకల శాస్త్రాలను అధిగమించినటువంటి గ్రంథము కాదంటారా చెప్పండి? బైబిల్ మీద నోరు పారేసుకున్న వాళ్ళు నువ్వు ఎలాంటి టెక్నాలజీ ఏదైనా చూపించగలవా? నువ్వు చూపించలేవు. ఎవడి దగ్గర టెక్నాలజీ లేదు. ఇంత బ్రహ్మాండమైనటువంటి మాటలు మిగిలినటువంటి పుస్తకాలలో లేవు. ఎప్పుడో వ్రాయబడినటువంటి పుస్తకం అండి బైబిల్. ప్రకటన గ్రంథం వ్రాయబడి నేటికి 2000 సంవత్సరాలకైతే ఆది కాండములో ఏం జరిగిందో సృష్టి కార్యక్రమంలో దేవుడు చెబుతున్నాడు, పగటిని చీకటిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు అవి కాలములు సంవత్సరములు దినములు అందించాలి సూచించాలి అని. అవి భూమి మీద వెలిగించుటకు, భూమి మీద వెలిగివ్వాలి, భూమికి సిగ్నల్ ఇవ్వాలి. సూర్యుడు ఎందుకు భూమికి వెలిగివ్వాలి? చంద్రుడు ఎందుకు కాంతి భూమికి ఇవ్వాలి? నక్షత్రాల కాంతి ఎందుకు ఇవ్వాలి? నెట్వర్క్ అంతా భూమి మీదకే ఉందంటే భూమి మీద దేవుని పిల్లలున్నారు గనుక, మనుషులున్నారు గనుక. ఇది బైబిల్ చెప్పినటువంటి నెట్వర్క్ కాదంటారా? ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి విషయం కాదంటారా? ప్రేమైన దేవుని పిల్లారా, ఆలోచించండి. సర్వ సృష్టికి సువార్తను అందించాలి. నేను ప్రకటిస్తున్నటువంటి ఈ మాటలు అన్ని దేశాలకు, యావత్తు ప్రపంచానికి ఇది అందిపోతుంది. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా తమిళనాడులో ఉన్నవారు తమిళ్లో, కర్ణాటకలో ఉన్నవారు కన్నడలో, ఇండియాలో ఉన్నవారు తెలుగులో, మిగిలినటువంటి దేశాల్లో ఉన్నవారు ఇంగ్లీషులో, ఆయా దేశాలలో ఆయా భాషలు మాట్లాడుతున్నటువంటి వారికి ఇదే శాటిలైట్ ద్వారా, వెబ్సైట్ ద్వారా ఈ ప్రపంచానికి సువార్త, నిత్య సువార్త అందిస్తున్నారు అంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు, వాక్యానికి లాక్డౌన్ లేదు. ఆయా ప్రదేశాలలో ఆయా ప్రజలలో ఆయా ప్రాంతాలలో ఒకవేళ కరోనా ఉన్నా యావత్తు ప్రపంచానికి సర్వ సృష్టికి సువార్త అందించడానికి మీరు సిద్ధపడాలి, పదార్థానికి కూడా మీరు చెప్పాలి. పదార్థానికి చెప్పండి. ఈరోజు అదే కదండి ఈ మైకులో చెప్తున్నాను పదార్థము. ఈ మైకు వెళ్ళి యాంప్లిఫైర్కి చెప్తుంది, ఆ యాంప్లిఫైర్ చెప్పిన తర్వాత అక్కడ రికార్డ్ అవుతుంది,
ఆ కంప్యూటర్ లో మొత్తం అదంతా రికార్డ్ చేస్తుంది. ఇదిగో నేను నా ముందు ఉన్నటువంటి కెమెరా పదార్థానికి నేను చెప్తున్నాను, నేను ఇలా చెప్తున్నానని అది రికార్డింగ్ చేస్తుంది, అది వింటుంది, అది మళ్ళీ అక్కడ రికార్డింగ్ చేస్తుంది, దాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లోకి పంపుతుంది, మళ్ళీ జైశాల్ డాట్ టీవీకి పంపిస్తుంది, గాడ్ 66 పంపిస్తుంది, రకరకాలైనటువంటి ఈ ఛానల్స్ కు ఎలాగిది అందిపోతుంది. సర్వ సృష్టికి కూడా సువార్త ప్రకటించండి. దీనికి చెప్పండి ఇది చెప్తుంది, మనిషికి చెప్పండి మనిషి వింటాడు, ఇది చెప్పింది వింటాడు, నువ్వు చెప్పింది వింటాడు. నువ్వు ఎలా చెప్పావో అలాగా పదార్థం రికార్డ్ చేసి వినిపిస్తుంది, చూపిస్తుంది. ఎందుకు చెప్పాలి చెప్పండి? సర్వసృష్టికి కెమెరాకి నేను ఎందుకు చెప్పాలి? మైక్ నేను ఎందుకు చెప్పాలి? నా ప్రసంగం పెన్ డ్రైవ్లో ఎందుకు దాయాలి? నా ప్రసంగం హార్డ్ డిస్క్లో ఎందుకు దాయాలి? ఎందుకు ఆ పదార్థం? సిలికాన్ చిప్ ద్వారా ఈరోజు ఎన్నో విషయాలు మానవుడు దాచుకుంటున్నాడే, ఇవన్నీ ఎలా దాచుకుంటున్నాడు, ఇదంతా పదార్థంలో ఎందుకు దాస్తున్నాడంటే సృష్టి వింటుంది, సృష్టి దాస్తుంది, సృష్టి నీ రూపం చూస్తుంది, అది రికార్డ్ చేస్తుంది. కనుకనే సర్వ సృష్టికి చెప్పమని యేసుప్రభు చెప్పాడు అంటే సొలొమోను కంటే జ్ఞానవంతుడు యేసుప్రభు కాదంటారా చెప్పండి? సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు. సర్వ సృష్టికి ఎందుకండి, సృష్టికి సువార్త ఎందుకండి అంటారు చాలా మంది తెలియక. జైశాల్ గారిని అడగని చెప్తారు, ఉన్నా దర్రండి సృష్టికి సువార్త ఎందుకండి, అవసరం లేదండి, మానవుడికే సరిపోతుందండి, సృష్టికి ఎందుకు చెప్పమంటాడండి, మనిషికి చెప్పమంటాడా, సృష్టికి చెప్పమంటాడా? తెలియక నాయన నువ్వు మాట్లాడతావు. బైబిలు మహాజ్ఞానం, నీది మట్టి బుర్ర, నీ మట్టి మెదడుకేం తెలుస్తుంది ఇది? సర్వ సృష్టికి చెప్పండి, ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థము వింటుంది, ఆ పదార్థము అన్ని ప్రాంతాలకు అది అందిస్తుంది. నిత్య సువార్త అందించాలని దేవుడు పక్కగా ప్రణాళిక వేశాడు, ఆయన ఏర్పాటు చేశాడు. కనుక నువ్వు శాటిలైట్ తీసుకెళ్లి ఆకాశ మధ్యమున పెడితే అది ఎందుకు వర్క్ చేయాలంటే అక్కడ దేవదూత ఉంది, ఆ శాటిలైట్ ఆ పదార్థం కూడా దేవదూత, దేవుడు సృష్టించిందే. సృష్టి అండి, సర్వ సృష్టికి వినిపించండి క్రైస్తవులారా. పదార్థానికి చెప్పండి, పదార్థాన్ని ఉపయోగించుకోండి. ఈరోజు ఇది పదార్థం సెల్ ఫోన్, దీనిలో రికార్డ్ చేసుకోవడం లేదా? ఇందులో నువ్వు వాట్సాప్ వాడడం లేదా? ఫేస్బుక్ వాడడం లేదా? జీమెయిల్ వాడుకోవడం లేదా? యూట్యూబ్ వాడుకోవడం లేదా? ఈ పదార్థాన్ని వాడుకొని ఎన్నో సంగతులు నువ్వు చెబుతున్నప్పుడు ఇవన్నీ అందించాలంటే ముందు పదార్థానికి అందించాలి, ముందు పదార్థానికి అందించాలి. పదార్థానికి జ్ఞాపక శక్తి ఉన్నది, పదార్థానికి నీ రూపం రికార్డింగ్ చేసే జ్ఞానం ఉన్నది, మెమరీ ఉంది. నీ తలలో ఉన్నది ఎంత హార్డ్ డిస్క్? నీ కంప్యూటర్కు వాడుతున్నటువంటిది ఎంత టెరాబైట్? ఎన్ని బైట్స్తో కూడుకున్నది నీ తలకాయ? నీకు నిజంగా బాగా ఆలోచన ఉంటే ఈ సువార్త, నిత్య సువార్త ఆకాశ మధ్యమున ఎగురుతుంటే, ఈ భూమి చుట్టూ అది తిరుగుతుంటే, యావత్తు ప్రపంచానికి ఆయా భాషలలో శాటిలైట్ ద్వారా ఈ మహాజ్ఞానం అందుతుందన్నమాట. అందుకే దేవుడు ఆకాశ మధ్యమున ఉంచాడన్నమాట. ఎర్త్ కూడా ఆకాశ మధ్యమునే ఉందన్నమాట. విశ్వానికి ఎర్త్ భూమి సెంట్రల్ పాయింట్ అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, చెప్పారా సువార్త? అందించారా సువార్త? అందించారా ఈ మంచి మాటలు? అందించారా మంచి ప్రసంగము? అందించారా దేవుని జ్ఞానము? చెప్పండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఛాలెంజ్ చేస్తూ
ఈ మహాజ్ఞానాన్ని మేము వినిపిస్తున్నాం. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని చెప్తున్నాం. బైబిల్ ముందు చేతులు జోడించిన సైన్స్ అని చెప్తున్నాం. శాస్త్రమా నీ సామర్థ్యం ఎంత అని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును ప్రకటిస్తున్నాం, మహాజ్ఞానం అందిస్తున్నాం. ఎలా ఎలా ఉందో ఈ నెట్వర్క్, ఎలా ఎలా ఆరంభమైందో, ఎవరు చేశారో, ఇదంతా కూడా చెబుతున్నాం. బైబిల్ చెబుతుంది. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్ ఎంత గొప్ప పుస్తకం అండి. ఈ జ్ఞానం అందించాలి, నెట్వర్క్ ద్వారా అందించాలి, పదార్థం ద్వారా అందించడానికి ఎప్పటి నుండో మేము ఎన్నో ప్రణాళికలు వేస్తూ మేము ప్రకటిస్తూ వచ్చాం. ప్రారంభించాం జైశాలి .tv, ఆ తర్వాత GOD 66 పెట్టాం, ఎన్నో ఆడియో సాంగ్స్ పెట్టాం. అందుకే మీరు ఎవరు ఫోన్ చేసినా మీ ఫోన్లో కూడా ఇప్పుడు కాలర్ ట్యూన్గా వినిపించడానికి ఒక మంచి ప్రణాళిక వేసుకున్నాం. ఒకసారి చూపిస్తారు చూడండి, మీరు ఫోన్ చేస్తే మన పాట అవతల వాని ఫోన్లో రావాలి. ఏదో సినిమా పాటలు కాకుండా, ఎవరెవరో పాటలు కాకుండా, అది దేవునికి సంబంధించిన పాట అయితే పర్వాలేదు, ఎవరి పాటైనా. నిత్య సువార్త అయితే అది ఇంకా మంచిది. దేవుని గురించా, యేసు గురించా, మృతుల పునరుద్ధానం గురించా, దేని గురించి నువ్వు కావాలనుకుంటే దాని గురించి అందించడానికి మీరు రింగ్ చేయగానే నా నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు వెంటనే మన పాటలు రింగ్ టోన్గా వస్తుంది, కాలర్ ట్యూన్గా వస్తుంది. WYNK వింక్ Jio 7, iTunes, Amazon Music, Gaana, YouTube Music, ఇలా ఎన్నో యాప్స్ అండి. మేము దగ్గర దగ్గర 60,000 పెట్టి కొన్నాం, 60,000 పెట్టి కొన్నాం. ఇప్పుడు ఈ WYNK అని మీరు ప్లేస్టోర్కి వెళ్ళి WYNK అని కొట్టేసి ప్లేస్టోర్లో రెడ్గా సింబల్ వస్తుంది, ఆ సింబల్ చూసారా అక్కడ, ఆ సింబల్ అలా నొక్కారనుకోండి వెంటనే మీకు అందులోకి వెళ్ళగానే GOD 66 అని టైప్ చేయండి, మన పాటలన్నీ వచ్చేస్తాయి. మీకు నచ్చిన పాట సెలెక్ట్ చేసి ప్లే చేసి పక్కన కాలర్ ట్యూన్ అని వస్తుంది, అది మీరు క్లిక్ చేయండి. మీకు ఎవరు ఫోన్ చేశారా మన పాట వస్తుంది. అలాగే Jio 7, ఎయిర్టెల్ నెట్వర్క్ ఉన్నవాళ్ళు WYNK వాడుకోండి, జియో ఉన్నటువంటి వారు Jio 7 అనే ఆ యాప్ మీరు వాడుకోండి కూడా. బొమ్మ ఆ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు చేయడం రాకపోతే ఎవరైనా పక్కన వాళ్ళకి అడగండి తప్ప మాకు ఫోన్ చేయకండి, దయచేసి ఎవరైనా చేసేస్తారు, ప్రాబ్లం లేదు. ఇవన్నీ గానాలో ఎన్నో సినిమా పాటలు ఉంటాయి అందులోని, కానీ మన పాటలు ఇప్పుడు పెట్టాం ఏమండి. మరి దీని కొరకు చాలామంది పిల్లలు వర్క్ చేశారు. మన పాటలు జనం అందరికీ అందించాలి అని ఈసారి పాటలు విని ప్రేరేపింపబడి మరి ఇవన్నీ కూడా మన పిల్లలు ఇప్పుడు ఇప్పుడే చేశారు. ఎందుకంటే ఇంతవరకు మనకి చాలాసార్లు మనం ప్రయత్నించాం కానీ మనకి అవ్వలేదు, కానీ ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. ఎవరికైనా ఒకవేళ రాకపోతే కంగారు పడకండి, ఇంకో 2-3 రోజుల్లో ఇంకా అది క్లియర్గా అవుతుంది. ప్రేమైన దేవుని పిల్లరా, ఈ మంచి సువార్త అందించడానికి దేవుడిచ్చినవండి ఇవన్నీ, నెట్వర్క్ అంతా దేవుడిచ్చినవి. ఆకాశ మధ్యమును ఎగురు, నువ్వు నిత్య సువార్త అందించు, మొత్తం నెట్వర్క్ అంతా దేవుడు. ఆకాశ మధ్యమున భూమికి చుట్టూ ఆయన నెట్వర్క్ ఆయన తయారు చేశాడు. ఆయన దేవుడు తయారు చేశాడు ఈ సృష్టిని. సృష్టించినప్పుడే ఈ పదార్థాలన్నీ ఆ సృష్టిలోనే పెట్టాడు. ఆయన పెట్టింది, నువ్వు కనుగొన్నావు, బయటకు తీసావు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మీరు వెళ్ళకపోయినా మీ వాక్యం వెళుతుంది, మీరు వెళ్ళకపోయినా మీ పాట వెళుతుంది, మీరు వెళ్ళకపోయినా మీ ప్రసంగం వెళుతుంది.
ఎంత మంచి దేవుడండి. ఈ లాక్డౌన్లో నువ్వు వెళ్ళడానికి ఇంకెలాగా అవ్వదు. జీవితంలో మనం వెళ్ళగా ఇది తగ్గినంత వరకు విదేశాలు వెళ్ళడానికే మనకి అవ్వదు. వెళ్ళిన భయం భయంతో వెళ్ళాలి, ఏ కరోనా అంటుకుపోతుందో అని. కానీ ఈ నెట్వర్క్ ద్వారా నువ్వు ఎంత వర్క్ చేస్తున్నావు చెప్పు. ఈరోజు ఎంతమంది దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి? ఈ సెల్ ఫోన్స్ ద్వారా ఎంతమంది అందిస్తున్నారు చెప్పండి, విషయం చెప్పంటారా? ఈ సెల్ ఫోన్లు కలిగినటువంటి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో, ఆ ఉన్నవాళ్ళు వాళ్ళ ఫోన్లో ఉన్న అన్ని ఫోన్ నెంబర్స్కి జైశాలి డాట్ టీవీ అని, జైశాలి గారి ప్రసంగాలు సెలెక్ట్ చేసి ఫోన్లో ఉన్న అన్ని నెంబర్స్కి మీరు ఎప్పుడైనా పంపించారా? లేదు. బాగా ఆలోచించి చెప్పండి, మీ సెల్ ఫోన్లో ఉన్న అన్ని నెంబర్స్కి ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో ఉన్న ప్రసంగాలు సెలెక్ట్ చేసి అన్నీ పంపించారా? ఎవరో తక్కువ మంది, ఒక ఇద్దరికి ముగ్గురు పంపుంటారు తప్ప 250 నెంబర్స్ ఫోన్లో ఫీడ్ అయి ఉంటాయి. మరి వీళ్ళందరికీ పంపించారా? పంపించలేదు. మీరు పంపించలేదని నేను అలా చెప్పుతున్నాను, ఎందుకంటే మన వాళ్ళు చూసేటటువంటి వ్యూవర్స్ ఆదివారం 1,215 మంది. ఎందుకు 15,000 మంది, 1,500 మంది, సుమారు 2,000 మంది చూస్తున్నారు చెప్పండి? మీరు పబ్లిసిటీ చేయడం లేదు. 1,000 మంది 1,000 ఫోన్స్లో 250 మంది మీ ఫోన్ నెంబర్స్ అన్నిటికీ మీరు పంపించగలిగితే ఆదివారం లైవ్ ఎంతమంది చూస్తారు? శనివారం లైవ్ ఎంతమంది చూస్తారు? మనం అంటే ఏంటో, మన పేరంటే ఏంటో, నువ్వు ఏ సైట్ పెట్టావో, నీ వెబ్సైట్ ఏంటో అది తెలియకపోతే వాళ్ళు ఎలా టైప్ చేస్తారండి? జైశాలి డాట్ టీవీ అని అమెరికా వాడికి ఎలా తెలుస్తుంది? జైశాలి అనే పదం తెలుగు పదం అది. ఈ జైశాలి అనే పదం ఇంగ్లీష్లో కాంకరర్ అంటారు. కాంకరర్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకు తెలుస్తుంది, జయశాలి అంటే తెలుగు బైబుల్ ఉన్న నీకు తెలుస్తుంది జయశాలి అని. అంతేనా? నా పేరు అమెరికాలో ఉన్నోడికి ఎందుకు తెలుస్తుంది? నీ పేరు ప్రపంచ దేశాలకు ఎందుకు తెలుస్తుంది? నీ పేరు తెలియాలంటే నీ పేరు నువ్వు ముందు పబ్లిసిటీ చేయాలి. షేర్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ ట్యాంగ్ మన నొక్కండి అని అంటున్నారా? ఎప్పుడైనా గంట కొట్టారా? షేర్ చేశారా? ఎన్ని షేర్లు చేశావు? ఎంతమంది షేర్లు చేశావు? మెసేజ్ మాత్రం పెడతావు, నీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే, ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు 10 మందికి అంతే. కానీ నీ మెసేజ్లు పంపుతావు తప్ప దేవుని మెసేజ్లు, నిత్య సువార్త పంపించాలి నిత్యము. అందుకే నీ చేతిలో సెల్ ఫోన్ ఉంది, పైన దేవదూత ఎగురుతుంది. పంపించారా చెప్పండి? ఈ ప్రసంగం అయిపోయిన తరువాత మన పాటలన్నీ సెలెక్ట్ చేసి అందరికీ పంపించండి. మీ ఫోన్లో ఉన్న వాళ్ళందరికీ పంపించేయండి. జైశాలి డాట్ టీవీలో ఉన్నటువంటి 4-5 ప్రసంగాలు పంపించండి. మిగిలిన వాళ్ళు ఇంకా వినాలనుకుంటే ఇగో ఈ సైట్కి వెళ్ళండి అని చెప్పండి. అలాగే GOD666లో ఇలా పాటలు ప్రసంగాలు ఉంటాయని చెప్పండి. అలాగే ఉపేంద్ర, అలాగే సంతోష్, అలాగే రాజేంద్ర, ఎంతమంది అండి అందరివి షేర్ చేస్తున్నారా? ఎవరో కొంతమంది గ్రూప్స్ పెట్టుకొని ఉంటారండి, గ్రూప్స్ వాళ్ళే చేస్తారండి. విషయం చెప్పమంటారా? జైశాలి గారి ఫోన్లో ఉన్న అన్ని నెంబర్స్కి ఆయన కూర్చొని ఆయనే సెల్ ఫోన్లో ఒక్కొక్కరికి అలా నొక్కి 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 పంపుతుంటారండి. అంత పెద్ద ఆయన పంపుతున్నప్పుడు మీ ఫోన్లో ఉన్న అన్ని నెంబర్లకి పంపించారా? ఈరోజైనా మీరు పంపకపోవటం వల్లనే సండే లైవ్ 1,500, 2,000 మంది చూస్తున్నారు. మీరు 20,000 మందికి, 50,000 మందికి, 100,000 మందికి అందరూ కలిసి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉన్నవారు, ఇండియాలో ఉన్నవారు,
యుఏఈలో ఉన్నవారు, మిగిలినటువంటి దేశాల్లో ఉన్నవారు అందరూ మీ మీ దగ్గర ఉన్న నంబర్స్ తో మీరు ముందు షేర్ చేయండి. ఒకరోజు షేర్ చేయండి, ప్రసంగం చేద్దాం 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 అనుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది, చేయండి. మీ ఫోన్ నెంబర్ ఉన్న అందరి నెంబర్లు పంపించండి. వినరండి, వింటారండి అని అనకండి. విత్తనం వెయ్యండి, లేకదండి అని చెప్పకో. వెయ్యి విత్తనమే, మొలుస్తుంది. ప్రేమైన దేవుని పిల్లరా, యావత్తు ప్రపంచానికి నిత్య సువార్త అందించటకే ఈ సెల్ ఫోన్స్, ఈ నెట్వర్క్, ఈ శాటిలైట్, ఈ యూట్యూబ్, మొత్తం పదార్థం అంతా దేవుని కొరకు వాడాలనే దేవుడు ఈ సృష్టిలో సృష్టించాడు. కనుక ఇదంతా ఉపయోగించుకొని యావత్తు ప్రపంచానికి ఈ సువార్త ప్రకటించండి. నిత్య సువార్త, యేసు చనిపోయి తిరిగి లేచాడు, చావు తర్వాత మరొక జీవితం, మరొక లోకం, మరొక అద్భుతమైనటువంటి అందమైనటువంటి జీవితం ఉంది, ఎగిరిపోదురు గాని అని చెప్పండి. లోకానికి రక్షకుడు క్రీస్తే అని చెప్పండి, కాలానికి శకపురుషుడు క్రీస్తే అని చెప్పండి, సృష్టిని సృష్టించినది దేవుడు అని చెప్పండి. దేనికి మీరు ఫోన్ కొనుక్కున్నారు? మీ గురించి వాడుకోవడానికి, మీ ఫోటోలు తీసుకోవడానిక? మీ ఫోటోల కోసం కాదు మీరు కొనుక్కున్నది, మీరు ఎవరితోనో మాట్లాడుట కాదు ఈ ఫోన్. ఫోన్ వాడుకోవాల్సింది దేవునికి ముందు వాడండి. దేవునివి దేవునికి, తర్వాతే మీకు. ముందు సువార్తకు వాడండి, ముందు నెట్వర్క్ వాడండి. ఎన్ని షేర్లు చేశారో, ఎంతమందికి మీరు పంపించారో వచ్చే వారం లేకపోతే నెల రోజుల్లో తేలిపోతుంది మీరు పంపించారా పంపించలేదా అని. కరోనా వస్తుంది, కరోనాకు మందు వస్తుంది, కరోనాకు ఎలా జరుగుతుంది, ఇవన్నీ ఎందుకండి? నిత్య సువార్త పంపించండి. ఆకాశ మధ్యమున దేవుడు నువ్వు ఎగురు అని చెప్పాడు. దేవుడు ఏర్పాటు చేశాడు, చేయవలసింది మీరే చేయాలి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవ, మేమేం చేయాలో మాకది చెప్పకముందు మీరన్నీ సిద్ధం చేశారు. వీటన్నిటిని మనిషి మీ కొరకు ఉపయోగించుకోవలసింది, తన కోసమే ధనవంతుడి వలె ఉపయోగించుకుంటున్నాడు. ఈరోజు మనుషులందరూ అంతే, ఈ సెల్ ఫోన్ వాళ్ళకు మాత్రమే వాడుకుంటున్నారు, వాళ్ళ టీవీ వాళ్ళ కోసమే ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకున్న వస్తువులు వాళ్ళ కోసమే ఉపయోగించుకుంటున్నారు, కానీ మీకే ముందు వాడాలి అని మర్చిపోతున్నారు. ఇవన్నీ విన్నటువంటి మీ పిల్లలు నిత్య సువార్త అందించుటకు మీరు చేసిన ఈ ఏర్పాటులో ఈ పదార్థం అంతటికి చెబితే ఇది ప్రకటిస్తుంది, వింటుంది, చెబుతుంది, వెళుతుంది, ఎగురుతుంది అని మీ పిల్లలు ఈరోజు తెలుసుకొని గ్రహించి సువార్తకు సహకరించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.